తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయి యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గం నుండి 5,000 మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నుండి మొదలైన బైక్ ర్యాలీ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ట్యాంక్ బండ్ పైకి వెళ్లనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి చెందినటువంటి సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన వారికి సచివాలయం ఎదుట అమరవీరుల జ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎంతో బ్రహ్మాండంగా జూన్ 2 నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ దశాబ్ది ఉత్సవాలు 22 వరకు ఈరోజు వరకు జరుపుకోవడం బ్రహ్మాండమైన సందర్భం. ఎందుకంటే ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టం. ఈ గడిచిన 21 రోజుల్లో ప్రతిరోజు ఒక దినోత్సవంగా గడుపుకొని ఎన్ని ఫలాలైతే మనం ప్రజలకు అందించినామో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని ఫలాలు అందించినారో ప్రజలకు అనేది ప్రతి వాళ్ళకి చెప్పడం జరిగింది సందర్భము. అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ ద్వారా వాళ్ళు కూడా సంతోషంగా ఈ దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు ముగింపు భాగంగా దాదాపు సిటీ వ్యాప్తంగా జిహెచ్ఎంసీ లిమిట్స్ వ్యాప్తంగా 20,000 బైక్ ర్యాలీ తీయాలని మొన్ననే టీఆర్ఎస్ భవన్లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగి మా అందరికీ సూచన ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేమందరం ఇక్కడి నుండి బయలుదేరి నెక్లెస్ రోడ్ మీదుగా ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు దాదాపు 5,000 బైక్స్ ఆర్గనైజ్ చేసుకొని అందరం ఉత్సాహంగా యువకులం అందరం కూడా ఈ రాష్ట్రం సాధించిన గొప్పతనాన్ని కాన్స్టిట్యున్సీలో వారిగా చాటే విధంగా ఈ బైక్ రైలు ఉండబోతుంది. దాని తర్వాత జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న వాళ్ళంతా కార్యకర్తలు అంత అభిమానులు